నర్సరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ రెండవ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ రంగారావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ నాయక్, ఈఈ డిఈ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు. లింగంగుంట్ల వద్ద ఏర్పాటు చేసిన కొత్త హాస్పిటల్ కోవిడ్ సమయంలో బాగా పనిచేసిందని అన్నారు. ప్రైవేట్ వైద్యులు కరోనా సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించిన ఘనత కేవలం నరసరావుపేటకే దక్కిందన్నారు. నెల రోజుల్లో చిన్న చిన్న పనులు పూర్తి చేసి జూన్లో లింగంగుంట్ల ఆసుపత్రి నుంచి వైద్య సేవలు ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. వైద్యుల కొరత ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎక్కడా కూడా అంతరాయం లేదన్నారు. మెడికల్ చరిత్రలో 14,000 పోస్టులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భర్తీ చేశామని తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇంత మొత్తంలో పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఇంత పెద్ద మొత్తంలో భర్తీల ప్రక్రియ జరుగుంటే విమర్శించడం సమంజసం కాదన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 10 డయాలసిస్ యూనిట్లు రన్ అవుతున్నాయని స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందించడానికి నిరంతరం కష్టపడుతున్నామని వివరించారు. కొంతమంది మీడియా సోదరులు రాస్తూ ఉన్నారు, స్టాఫ్ లేరు, డాక్టర్ లేరు, డాక్టర్ కొరత ఉందని చెప్పి. యాక్చువల్గా మెడికల్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. కౌన్సిలింగ్లు జరిగినప్పుడు మన హాస్పిటల్లో పనిచేస్తున్న 5 ప్రమోషన్లో వాళ్ళ 5 కూడా సూపరింటెండెంట్గా వేరే హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. అయినా సరే సేవలను ఎక్కడ కూడా అంతరాయం రాలేదు, సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. సూపరింటెండెంట్ గారు, అట్లానే గైనకాలజిస్టులు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ముగ్గురు సేవలు కొనసాగిస్తున్నారు, ఫిజిషియన్లు ఉన్నారు, మిగిలిన డాక్టర్లు అందరూ కూడా సేవలు కొనసాగిస్తున్నారు. డాక్టర్లు లేని కొరత అని చెప్పి పెద్ద పెద్ద ఎండింగ్లు రాయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మెడికల్ చరిత్రలో దాదాపు 13,000 పోస్టులు ఫిల్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ అండ్ హెల్త్లో పోస్టులు ఒక నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్, దాదాపు 5-6 నెలల నుంచి ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఎక్కడ లేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు, ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేదు. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్ర చరిత్రలో కూడా 14,000 పోస్టులు తీసుకున్న ప్రభుత్వం ఒకేసారి మెడికల్ అండ్ హెల్త్ ఎక్కడ కూడా లేదు. ఇది గమనించాలి. మన ఏరియా హాస్పిటల్కి ఇప్పటికే సిఏఎస్ జనరల్ 10 డాక్టర్ని, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ని మన హాస్పిటల్కి కేటాయించడం జరిగింది. అట్లానే డిఏఎస్ ఒక డాక్టర్ కానీ, డైటీషియన్ ఒకరు, ఫిజియోథెరపిస్ట్ ఒకరు, రికార్డ్ అసిస్టెంట్స్ ఒకరు, ల్యాబ్ టెక్నీషియన్స్ 4, పోస్ట్ మార్టం అసిస్టెంట్లు 3, థియేటర్ అసిస్టెంట్లు 3, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 11. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు గతంలో చూస్తే వీళ్ళందరూ ఏదో అవుట్సోర్సింగ్లోనో లేకపోతే హెచ్డిఎస్ ద్వారానో చిన్న చిన్న జీతాలు ఇచ్చి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళందరికీ కనీసం 20,000 నుంచి 25,000 30,000 రూపాయలు జీతాలు ఇచ్చి ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాలు, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు మీడియా సోదరులు రాయటం కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించడం కానీ, ఇది సమంజసం కాదు. ఈరోజు నాడు నేడు కింద హాస్పిటల్స్ అభివృద్ధి కానీ, లేదా స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ, కోవిడ్లో మరి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు కానీ, ఇవన్నీ ఒక్కసారి గమనిస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చేయలేదనేది వాస్తవం. ప్రభుత్వం